ఈరోజు ఎవరైతే సిద్ధార్థరెడ్డి పెత్తనం చేస్తున్నాడని మాట్లాడుతున్నారో వాళ్ళకందరికీ నేను సూటిగా స్పష్టంగా ఒక్కటే మాట అడుగుతున్నా. ఒకవేళ ఇన్ కేస్ ఫార్ సపోజ్ టీడీపీ గవర్నమెంట్ కానీ వచ్చిందంటే ఈరోజు ఎవరెవరైతే పెత్తనాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోయి చంద్రబాబు నాయుడు కాల్లో, లోకేష్ బాబు కాల్లో, లేకుంటే జిల్లాలో ఉండే టీడీపీ నాయకుల కాల్లో పట్టుకునే వాళ్ళు. కానీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనే నన్ను మాత్రం తెలుగుదేశం పార్టీ కానీ వచ్చింటే కేసులలో ఈ పాటికి నేను జైల్లో అన్న ఉండేవాడిని, లేకుంటే నన్ను భౌతికంగా లేకుండా అన్న చేసేవాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జోలాపురం బాంబుల కేసులో నన్ను ఇరికించాలని చూసినారు, పీడీ యాక్ట్ పెట్టాలని చూసినారు, నన్ను జిల్లా బహిష్కరణ చేయాలని చూసినారు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఫామ్ వస్తే దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి విశ్వప్రయత్నం చేసినారు, చివరికి కౌంటింగ్ ఏజెంట్గా పోతే 5 నిమిషాల్లో కౌంటింగ్ కేంద్రం నుండి నన్ను బయటికి పంపించినారు, ఒక పెళ్లికి పోతేనో ఒక చావుకు పోతేనో నా కార్లు ఆపి చెక్కింగులు చేసినారు, నా వెంట తిరిగే వాళ్లకు సంక్షేమ పథకాలు రాకుండా ఆపినారు, నన్ను నమ్ముకొని నా వెంట వచ్చిన వాళ్ళపైన 40 నుండి 50 ఫాల్స్ కేసులు పెట్టినారు, చివరికి ఒక రౌడీ సీటర్ని కొట్టిన అనే కేసులో మా అన్న మా వదిన హైదరాబాద్లో ఉంటే మా వదిన 7 నెలలు నిండిన గర్భవతి, ఇంట్లో ఇద్దరే ఉంటే రాత్రి 2 గంటలకు పోయి విచారణ అనే పేరుతో మా అన్నను కర్నూలు పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చినారు, తీసుకువచ్చేలా చేసినారు అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు అన్ని అవమానాలు పడిన తర్వాత, అన్ని బాధలు పడిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా మళ్ళీ రాజకీయాలు చేయాలని కోరుకోడు, ఏ ఒక్క యువకుడు కూడా, ఏ ఒక్క సామాన్యుడు కూడా మళ్ళీ అంతటి సాహసం చేయడు. కానీ ఎందుకు నేను ఈ రాజకీయాలు చేస్తున్నా? నాకు ఇష్టం లేదు ఈ రాజకీయాలు చేయాలని, ఈ రాజకీయ వ్యవస్థపైనే నాకు నమ్మకం లేదు, కానీ ఎందుకు రాజకీయం చేస్తున్నా? నమ్ముకునే వాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, నమ్ముకునే వాళ్ళను నట్టేట ముంచలేక నేను ఈ రాజకీయం చేస్తున్నా. ఆ రోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కాదని, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కాదని, మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తిని కాదని, గౌరవ్ వెంకటరెడ్డి అనే వ్యక్తిని కాదని ఎంతోమంది యువకులు నా వెంట తిరిగినారు. 40 సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి, ఒక వ్యక్తికి మోసం జరిగితే మామూలే లేరా ఈ రాజకీయంలో అనుకుంటారు. కానీ 25 సంవత్సరాలు వయసు ఉన్న ఒక యువకుడికి మోసం జరిగితే మళ్ళీ జీవితంలో ఈ రాజకీయాల జోలికే అతను రాడు. అటువంటి నమ్ముకున్న యువకుల నమ్మకాన్ని నిలబెట్టడం కోసమే ఈరోజు తప్పక నేను ఈ రాజకీయాలు చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.